హలో ఎవరే మా పులుసు ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి వేలని జుర్రుకొని మరీ తింటారు అంత రుచిగా ఉంటుంది పులుసు తిక్కుగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నేను మాటల్లో చెప్పడం కాదండి మీరు ట్రై చేశాక మీరే అంటారు సో విడుదలకి వెళ్ళి చూస్తున్నామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి చాలా మట్టి ఉంటుంది ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోండి నేను ఒక కిలో చామదుంపలు తీసుకున్నానండి ఇప్పుడు ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక్క వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టినప్పుడు ఒకే విజిల్ ఉంచండి హై ఫ్లేమ్లోని మరీ మెత్తగా మాత్రం ఈ చామదుంపలు ఉడకకూడదు అనమాట ఎక్కువ అనుకోండి పేస్ట్ లాగా అయిపోద్ది అందుకే హై ఫ్లేమ్లో ఒకే విజిల్ అనమాట అంతే ఈ లోపల మీరు చింతపండిని నానబెట్టుకోండి నేను ఇక్కడ పెద్ద నిమ్మకేసాజ్ అంత చింతపండిని ములిగినంత నీళ్ళు పోసుకొని ఇలా విడివిడిగా చేసుకొని నానబెట్టండి తొందరగా నానిపోతుంది అలాగే ఒక విజిల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడకాలన్నమాట మీరు చాక్ ఇలా గుచ్చారనుకోండి చాక్ అలాగా స్టడీగా ఉండాలన్నమాట ఆ దుంప అనేది ఒక ఎయిటీ పర్సెంటే చామదుంపలు అనేది ఉడకాలి మరీ మెత్తగా ఉడికిపోయింది అనుకోండి పులుసులో మీకు మొక్కలు కనిపించవు అనమాట అందుకే వాటర్ అంతా పారేసి కొంచెం చల్లగైన తర్వాత పైన తొక్క అంతా తీసేసుకోవాలి అలాగే మొక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పెద్ద పెద్ద మొక్కలే కట్ చేసుకోండి ఎందుకంటే పులుసులోని మొక్కలు కొంచెం కనిపిస్తే బాగుంటుంది మరీ చిన్నగా కట్ చేసుకున్నాను అనుకోండి పులుసు చేసినప్పుడు అది పులుసులో కలిసిపోద్ది అనమాట అందుకే ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి వేసుకున్నారు అనుకోండి పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి మెంతులు మాత్రం స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి పులుసు కి మెంతులు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ మెంతులు పులుసు లో స్కిప్ చేయకండి దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత నేను ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను బిర్యానీ ఆకులు వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే పెద్ద వెల్లుల్ని క్రష్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే పులుసు అంత బాగుంటుంది సపోజ్ మీరు వెల్లుల్లి తినలేదనుకోండి అల్లంని గ్రేట్ చేసుకొని అయినా వేసుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత ఒక్క నిమిషము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన వరకు అనమాట అలాగే ఒక రెండు మూడు ఇండిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇండిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా కట్ చేసుకుని అనుకోండి గ్రేవీ అనేది థిక్గా ఉంటుందనమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మంచి కలర్ కూడా రావాలన్నమాట అలాగే పిడికిడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా పులుసుకి ఎంతో ఇంపార్టెంట్ అండి కరివేపాకు వల్ల మంచి టేస్ట్ వస్తుంది పులుసు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక్క ఆరు నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది కూడా మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోని ప్యూరీ అంటే పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా పేస్ట్ చేసిన వల్ల మీకు గ్రేవీ అనేది థిక్గా ఉంటుందన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కళ్ళుప్పు ఒక టూ టీ స్పూన్ వేసుకోండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగానే మీరు వేసుకోండి ఇప్పుడు ఒక్క అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టమాటో పచ్చిది వేసాం కదండి అది కుక్ అవ్వాలి కదా అందుకే ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ అలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుని ఉన్నాం కదా ఆ గుజనంతా వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచుకోండి ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసిన ఏమవుతుందంటే ఈ పులుసు నిల్వ కూడా ఉంటుంది అనమాట అందుకే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మీరు ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని అలాగే చేమదో పొలం ఉడగబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ ముక్కలన్నీ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ముక్కలకి కొంచెం పట్టినట్టు అనమాట అంతే ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మీకు పులుసు కొంచెం తిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఉన్న వాటర్ వేసుకున్నానండి నాకు పులుసు కొంచెం తిక్కగానే ఉంటే ఇష్టం మీకు కొంచెం పలాచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో మీరు ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్ బెల్లం పౌడర్ అయినా బెల్లం మొక్కైనా కొంచెం గ్రేట్ చేసుకొని అయినా వేసుకోండి బెల్లం వేసిన వల్ల పులుపు అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ వరకు అంటే ముప్పై నిమిషాల వరకు కుక్ చేసుకోండి మీద టైం ఉంటే ఎంతసేపు కుక్ అవుతే ఈ పులుసు అంత రుచిగా ఉంటుందండి సపోజ్ మీద టైం లేదనుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేశానండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో పులుసు అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు కొంచెం అన్నం ఎక్కువే తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ చేమదుంపలు పులుసు తెల్లారు చేసుకుంటే రాత్రి తింటే నెక్స్ట్ లెవెల్ అండి మరుసటి రోజైతే ఇంకా ఇంకా బాగుంటుంది సో ట్రై చేయండి ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి